చిరంజీవికి మెహర్బానీ వైసీపీ ఫుల్ ఖుషీ బోళా శంకర్ సినిమాలో చిరంజీవి ఖుషీ మూవీలోని ఓ సీన్ రిపీట్ చేశారు అభిమానులు ఆ సీన్తో ఖుషి అయ్యారో లేదో కానీ సినిమా రిజల్ట్ తో మాత్రం వైసీపీ ఫుల్ ఖుషీగా ఉంది గతంలో బ్రో సినిమా విషయంలో వైసీపీ పని కట్టుకుని నెగిటివ్ పబ్లిసిటీ చేయాలని చూసింది కలెక్షన్లు తగ్గిపోయాయి కనీసం హీరో రెమెండ్రేషన్ కూడా వసూలు కాలేదు నిర్మాత నష్టాల్లో మునిగిపోయాడంటూ సాక్షాత్తు మంత్రి అంబటి మీడియా ముందుకొచ్చి లెక్కలు చదివారు కానీ భోళా విషయంలో ఆ కష్టం వైసీపీకి లేకుండా పోయింది పనిగట్టుకుని సినిమా పరిస్థితి ఇది అని ఎవరికి చెప్పాల్సిన పనిలేదు అభిమానులు తనపై పెట్టుకునే నమ్మకాన్ని ఆ స్థాయిలో నిలబెట్టుకున్నారు దర్శకుడు మెహర్ రమేష్ బహుశా చిరంజీవి మినహా దర్శకుడు మెహర్పాయ్ అందరికీ ఇవే అంచనాలున్నాయి వాటిని ఏమాత్రం అతడు దాటిపోలేదు ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమా ఫంక్షన్లో పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఎందుకంటూ చిరంజీవి వైసీపీపై పంచలు వేశారు ప్రజల బాగు గురించి రాష్ట్రం అభివృద్ధి గురించి నాయకులు ఆలోచించాలంటూ అంటించారు వైసీపీ నుంచి కూడా ఘాట్ రియాక్షన్లు వచ్చాయి ఇప్పుడు శంకర్ రిలీజ్ తర్వాత మెగా క్యాంప్ నుంచి సౌండ్ తగ్గింది సోషల్ మీడియాలో వైసీపీ సౌండ్ పెరిగింది శంకర్ అంచనాలను అందుకునే వాటిని మించిపోకుండా పరిస్థితి మరోలా ఉండేది కానీ ఫస్ట్ డే ఫస్ట్ షోతో వ్యవహారం తేలిపోయింది పనిగట్టుకుని చిరంజీవి కానీ ఆ సినిమాని కానీ వైసీపీ నాయకులు విమర్శించాల్సిన అవసరం లేదని అర్థమైంది అందుకే వైసీపీ నేతలంతా దర్శకుడు మెహర్ రమేష్కి థ్యాంక్స్ చెబుతున్నారు పిచ్చుకపై ఎవరు బ్రహ్మాస్త్రం వేయాల్సిన పని లేదంటున్నారు